డ్రామాటిక్ అండ్ చాలా ఎమోషనల్గా ఉండే. సో ఇవాళ గివ్ అవే విన్నర్స్ మనము చూద్దాం ఎవరు అనేసి. ఇలా ఎవరు వచ్చిందో చూద్దాం. ఇంకొక స్పెషల్ పర్సన్కి గివ్ అవే ఇద్దాం అనుకున్నాను నేను. నడుస్తూ ఉంటా కానీ ఐస్లో వాటర్ నిండిపోయి నాకు అసలు ముందర తెలుస్తా లేదు ఎక్కడ నడుస్తా ఉన్నాను అని. కానీ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షో మిసెస్. ఈ వీడియో నేను జూన్ ఫస్ట్ వీక్లో చేస్తానన్నాను, బట్ ఫస్ట్ టైం నేను చేయలేకపోయాను. చెప్పిన మాట నేను చేయలేకపోయాను యూట్యూబ్లో, ఎందుకంటే నాన్నమ్మ చనిపోయారు. సో ఎమర్జెన్సీలో ఇండియాకి ట్రావెల్ చేసాము. సో ఈ 3-4 వీక్స్ చాలా హెక్టిక్ అండ్ చాలా ఎమోషనల్గా ఉండే. సో వీడియో అయితే నేను చేయలేకపోయాను. అండ్ నార్మల్గా నేను ఇన్నించి ఇండియాకి వెకేషన్కి వచ్చినప్పుడంతా హ్యాపీగా అన్ని బ్లాగ్స్ షేర్ చేసుకుంటాను. బట్ ఈ టైము నేను అంటే నేను నడుస్తూ ఉంటా కానీ ఐస్లో వాటర్ నిండిపోయి నాకు అసలు ముందర తెలుస్తా లేదు ఎక్కడ నడుస్తూ ఉన్నాను. కానీ ఆ సిచ్యువేషన్లో అయితే ఇండియాకి వచ్చాను నేను. సో దానివల్ల నేను ఈ వీడియో చేయలేకపోయాను, గివ్ అవే వీడియో కానీ. అండ్ లక్కీ బర్త్డే కానీ నార్మల్ సర్ప్రైజ్ వీడియో ఒకటి చేస్తాను నేను ఎవ్రీ ఇయర్, ఆ వీడియో కానీ చేయలేకపోయాను. అది టెక్నికల్ ఇష్యూ ఉండింది, మళ్ళీ ఎడిట్ చేద్దాము అనేసి మళ్ళీ న్యూగా ఎత్తుకునే కొద్దికి ఇదేమైంది, ఇలా నానమ్మ చనిపోయారు కాబట్టి ఇంకా అది పెండింగ్ అయిపోయింది. యాక్చువల్లీ లక్కీవి న్యూ బోర్న్ నుంచి ఇప్పటి వరకు అని అన్ని టాయ్స్ కొన్ని మాత్రమే నేను వేరే వాళ్ళకి ఇచ్చాను. బుక్స్ కానీ టాయ్స్ కానీ అన్నీ చాలా ఉన్నాయి. సో అవి నేనేమనుకున్నాను, ఈసారి ఇండియాకి వచ్చేటప్పుడు కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను నేను ఈ గివ్ అవే చెప్పినప్పుడు, అక్క ఏమి అనుకోకండి బుక్స్ లేదా టాయ్స్ ఉంటే దాన్ని కానీ మీరు ఇవ్వండి అనేసి అన్నారు. అప్పుడు ఓకే యూజ్ అవుతుందంటే అక్కడే ఇద్దాంలే అనేసి నేను నార్మల్ ఇక్కడ డొనేషన్ బాక్సెస్లో వేసేస్తా ఉంటుంది, బట్ అది యూజ్ అవుతుందో లేదో మనకు తెలియదు. సో ఏమనుకున్నానంటే ఇప్పటి నుంచి ఇండియాకి వచ్చినప్పుడు ట్రావెల్ చేసిన అన్ని సెట్ ఆఫ్ యాక్టివిటీస్ కానీ బుక్స్ కానీ అలానే స్టోర్ చేసుకొని దాన్ని వచ్చినప్పుడు గివ్ అవే ఇద్దాం అనుకున్నాను. కాకపోతే ఈసారి నేను ట్రావెల్ చేసింది ఎమర్జెన్సీ కాబట్టి సో నేను అన్ని ఎత్తుకొని రాలేకపోయాను. సో నెక్స్ట్ టైంకి ఇండియా ట్రావెల్ చేసినప్పుడు నేను అన్నీ తీసుకొస్తా. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా బహ్రెయిన్లో ఉండి ఏమైనా టాయ్స్ బుక్స్ అవసరం ఉంటే కమెంట్ చేయండి. వాళ్ళకైతే నేను బహ్రెయిన్లోనే ఉంటే నేను వాళ్ళకి ఇవ్వగలుగుతాను. సో ఇండియాలో అయితే నేను వచ్చినప్పుడు లేదా ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళ దగ్గర అయితే ఇచ్చి పోస్ట్ చేయిస్తాను. సో ఈ వీడియో కింద కమెంట్ చేయండి ఎవరైనా బహ్రెయిన్లో ఉంటే. అండ్ ఈ సండే 2:30కి లైవ్ కొద్దాం అనుకోండి ఆఫ్టర్నూన్. సో మీరు ఫీజిబుల్ టైం వచ్చి 2-4 చెప్పారు కదా, సో 2:30కి వద్దాం అనుకోండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నోట్ చేసుకోండి, అండ్ మనం ఏమైనా డిస్కస్ చేసుకోవాలన్నా డిస్కస్ చేసుకుందాం. మీరు ఏ క్వశ్చన్ అయినా నన్ను అడగచ్చు. అండ్ ఇంకోటి ఏమంటే నేను యూట్యూబ్ లైవ్ చేయట్లేదు, ఎందుకంటే చాలామంది యూట్యూబ్ లైవ్లో అంటే జస్ట్ కమెంట్స్ మాత్రమే రాయాలి, డైరెక్ట్గా అడగలేకపోతున్నాము. కమెంట్స్ టైప్ చేసే చాలా కష్టంగా ఉంది. సో చాలా క్వశ్చన్స్ ఉంది, అది అడగలేకపోతున్నామని చెప్పారు. సో దానికి ఏమనుకున్నాను అంటే ఈసారి జూమ్లో చేద్దాం అనుకున్నాను. జూమ్లో చేసి జూమ్ లింక్ నేను త్వరలో షార్ట్స్ వీడియోలో అయితే షేర్ చేస్తాను, లేదంటే కమ్యూనిటీ ట్యాబ్లో షేర్ చేస్తాను, మిస్ చేయకండి. సో దాంట్లో అయితే మనం జూమ్లో అయితే మీట్ అవుదాం, మీట్ అయ్యి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఏం మాట్లాడాలన్నా కానీ మీరు క్వశ్చన్స్ అడగచ్చు, ఓన్లీ కమెంట్సే కాకుండా క్వశ్చన్స్ కానీ అడగచ్చు. సో ఐ హోప్ ఇది మీకు హెల్ప్ అవుతుంది అనేసి. ఇవాళ గివ్ అవే విన్నర్స్ మనము చూద్దాం ఎవరు అనేసి. లక్కీ దీంట్లో 1 చిట్టు పిచ్చి, 1 చిట్టు ఎత్తుకో. వెయిట్, ఎవరు వచ్చిందో చూద్దాం. కియాన్స్ డైరీస్. సో వీళ్ళది అయితే ఫస్ట్ వచ్చింది, ఇది ఇక్కడ పెట్టుకున్నాం. నెక్స్ట్ మానస బావిరి 9-6 వీళ్ళది సెకండ్ వచ్చింది. నెక్స్ట్
యువర్స్ ట్రైబల్ చీఫ్, వీళ్ళది వచ్చి థర్డ్ వచ్చింది. సో ఫస్ట్ వచ్చి కియాన్స్ డైరీస్, సెకండ్ వచ్చి మనస బావిరి, థర్డ్ వచ్చి యువర్స్ ట్రైబల్ చీఫ్. సో ఈ ముగ్గురికైతే ఈ దిస్ టైం నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా చాలా గివ్ అవేస్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు విన్ అయినారో వాళ్ళకి కంగ్రాచులేషన్, అండ్ ఎవరికి రాలేదో ఫీల్ అవ్వకండి, నెక్స్ట్ మళ్ళీ మనం గివ్ అవే దగ్గరలో మళ్ళా గివ్ అవే చేద్దాము. అండ్ ఇంకోటి దీంట్లో వచ్చి ఇంకొక స్పెషల్ పర్సన్కి గివ్ అవే ఇద్దాం అనుకున్నాను నేను. ఆ పర్సన్ ఎవరంటే కాదు, ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే శ్రీనిజ 912. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలనుకున్నానంటే నేను ఈ గివ్ అవేలో వస్తే చూద్దాము, లేకపోతే సపరేట్గా వీళ్ళకి కన్ఫామ్గా నేను ఇవ్వాలనేసి అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కోసం అడగకుండా వాళ్ళ ఫ్రెండ్ కోసము అయితే రిక్వెస్ట్ చేశారు. సో చాలా టచ్ అయింది. సో వీళ్ళకైతే నేను గివ్ అవేలో రాకపోతే కన్ఫామ్గా మళ్ళీ సపరేట్గా ఇద్దాం అనుకున్నాను. సో వీళ్ళకైతే నేను ఫ్లాష్ కార్డ్స్ గివ్ అవే ఇవ్వబోతున్నాను. ఈ ముగ్గురు కానీ నాకు ఒకటి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదంటే మెయిల్ చేయండి. మెయిల్ ఐడి నేను ఈ వీడియో క్యాప్షన్లో పెడతాను, డిస్క్రిప్షన్లో మెయిల్ చేయండి. సో నేను గివ్ అవే డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. ఇంకా వీడియోస్ కంటిన్యూస్గా వస్తుంది. నేను యాప్లో చేద్దాం అనుకున్నా సెలెక్ట్ చేసేది, బట్ చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి లక్కీదర చిట్ ఎత్తిద్దాం అనేసి ఇలా చిట్ అయితే చేశాను. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాం. స్టే హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.